రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వార్డు సచివాలయాల్లో ప్రజలకు త్వరితగతిన సేవలను అందించాలని గూడూరు సబ్ కలెక్టర్ సెక్రటరీలను ఆదేశించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సచివాలయ సెక్రటరీలు వైద్య శాఖ సిబ్బందితో సబ్ కలెక్టర్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. వివిధ సమస్యల పరిష్కారానికి సచివాలయానికి వచ్చే వారికి త్వరితగతిన సేవలు అందించాలని వివరించారు. అదేవిధంగా భవన నిర్మాణ అనుమతులలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించామని తెలియజేశారు. కరోనా వ్యాధి నివారణకు ఏఎన్ఎంలు హోమ్ ఐసోలేషన్లో ఉన్న రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి నివేదిక అందజేయాలని అన్నారు. కరోనా వ్యాధి నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సచివాలయాల్లో సచివాలయ వ్యవస్థ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆశయంతో అయితే పెట్టారో అది ప్రాపర్గా జరిగేటట్టు గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగా సర్వీస్ డెలివరీ అందుతున్నాయా లేదా దాని మీద చర్చించడం జరిగింది. రికార్డ్ మెయింటెనెన్స్ అయితేనేమి, సమయ పాలన అయితేనేమి, అటెండెన్స్ హాజరైతేనేమి, అట్లాగే హార్డ్వేర్ మెయింటెనెన్స్ అయితేనేమి, బెనిఫిషరీ లిస్టు బయట పెట్టడం అయితేనేమి, వేరియస్ పోస్టర్స్ అతికించడం అయితేనేమి, తర్వాత వచ్చిన అర్జీని తీసుకొని వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పి అర్జీదారుల పట్ల వాళ్ళ సమస్యలు తీరే విధంగా చూడటం అయితేనేమి, మరి అట్లాగే వచ్చిన అర్జీలు సేవలు ఎప్పటికప్పుడు పెండెన్సీ లేకుండా పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా క్లోజ్ చేయడం అయితేనేమి, ఆ క్లోజింగ్ కూడా క్వాలిటేటివ్ క్లోజింగ్, డిస్పోజల్ ఆఫ్ ద పిటిషన్ క్వాలిటేటివ్గా ఉండాలి, అదైతేనేమి, వాటన్నిటి గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. అట్లాగే టౌన్ ప్లానింగ్ విభాగంతో కూడా మరి ప్రత్యేకమైన సమావేశం నిర్వహించాము. దానికి సంబంధించి మనకి చాలా దగ్గరలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ఉన్నాయి, ఇవి ఎంత ఉన్నాయి, ఎవరెవరు ట్యాక్స్ కడుతున్నారు, ఎవరెవరు కట్టట్లేదు, ఆ వేకెంట్ ల్యాండ్లో పిచ్చి మొక్కలు మిగతా ఇతరత్ర ఏమి జరుగుతున్నాయి, అవి మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, వాళ్ళ యజమాని బాధ్యత చేస్తూ వాటిని ఇది చేయడం, అట్లాగే ఎవ్రీ 3 డేస్ ఒకసారి ఏఎన్ఎం కంపల్సరీగా హోమ్ ఐసోలేషన్ విజిట్ చేస్తారు. ఆశా వర్కరు వాలంటీర్ కంపల్సరీగా ప్రతిరోజు విజిట్ చేయాలి, వాళ్ళ బాగోగులు తీసుకోవాలి. తర్వాత చాలా దగ్గరలో హోమ్ ఐసోలేషన్ కిట్స్ రాలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి, అది కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేయించే ఏర్పాటు చేస్తాము, చాలా వరకు ఇచ్చాము. మరి ఈ విధంగా తర్వాత శానిటేషన్కి సంబంధించి పాజిటివ్ వచ్చిన వాళ్ళు శానిటేషన్ కరెక్ట్గా జరగట్లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. సో అది కూడా కంపల్సరీగా పాజిటివ్ ఎవరికైతే వస్తుందో అక్కడ ఆ ఇంటి చుట్టూ మైక్రో కంటైన్మెంట్ జోన్ అని ఇప్పుడు అంటున్నాము, అక్కడ లైమ్ దీంతో ఒక మార్క్ చేసి అక్కడ శానిటేషన్ యాక్టివిటీ కూడా చేయమని ఆదేశించడం జరిగింది. సో ఇవి మేము ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం, టైం అండ్ అగైన్ ఇలాంటి రివ్యూ మీటింగ్ పెట్టుకొని మరి ఆశించిన ఫలితాలు అందుకోవడానికి మేము సర్వశక్తిగా కృషి చేస్తాం.